ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న విపత్తు సంబంధిత ప్రాంతాలపైన కానివ్వండి, లేదా వివాదాస్పద ప్రాంతాలపైన కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో అలాంటి ఒక టాపిక్ ఈరోజు వాల్కనోస్. ఇటీవల కాలంలో చాలాసార్లు మనం వాల్కనోస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఐస్లాండ్ దేశంలోని రిక్ జేన్స్ ద్వీపకల్పం ఏదైతే ఉంటుందో ఆ ద్వీపకల్పంలోని సండక్స్ అనే ఒక అగ్నిపర్వతం, సండక్స్ పేరు గుర్తుంచుకోండి, సండక్స్, ఇటీవల సండక్స్ అనే ఒక అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వస్తుంది. అగ్నిపర్వతం ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ ద్వీపకల్ప ప్రాంతంలో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఐస్లాండ్ దేశంలోని ఏ ద్వీపకల్పం, రేక్ జేన్స్, ఇటీవల తరచూ ఈ ద్వీపకల్పం వార్తల్లోకి వస్తుంది. సో అందులోని ఒక అగ్నిపర్వతం సండక్స్ వాల్కెనో నిన్నటి రోజున బద్దలవడం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ లొకేషన్ పైన చూడండి సరిపోతుంది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో ఆర్ 1.5 ఇయర్లో నేను ఏవైతే వాల్కనోస్ రిలేటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానో వాటన్నిటిని కూడా ఒక ట్యాబ్లర్ ఫామ్లో ప్రిపేర్ అవ్వండి. వాల్కనో ఏమేంటి, లొకేషన్ ఏంటి. నెక్స్ట్, అరేబియా సముద్రంలో సైక్లోన్ అస్నా, ఇటీవల కాలంలో తుఫానులు వార్తల్లోకి వస్తున్నాయి. తుఫానులకు సంబంధించి మనకు బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో సంభవించేవి కానివ్వండి, అరేబియా ఈ ప్రాంతంలో సంభవించే కానివ్వండి, వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే తుఫాను పేరిస్తారు, దాంతోపాటు ఆ పేరును లేదా ఆ తుఫానుకి నామకరణం చేసిన దేశం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఏ ప్రాంతాన్ని అది ప్రభావానికి గురి చేసింది, ఈ పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరేబియా సముద్రం. సో మనకు అరేబియా సముద్రం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో, సో అరేబియా సముద్రంలో సైక్లోన్ అస్నా, ఈ అస్నా అనే పేరును ఎవరు నామకరణం చేశారంటే పాకిస్తాన్, గుర్తించబడినది లేదా గుర్తించదగినది అనే ఒక మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాక్ తీరం వైపు కదులుతున్న తుఫాన్ అంట. గుజరాత్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలకు కారణమైన అల్పపీడనం శుక్రవారం నిన్నటి రోజున తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ వారు వెల్లడించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తుఫాన్గా మారిందని, అది గుజరాత్ తీరం నుంచి దూరంగా పాక్ వైపు కదులుతోందని తెలిపారు. ఈ తుఫాన్కు పాక్ సూచించిన మేరకు, పాక్ నామకరణం చేసింది అస్నా అంటే గుర్తించదగినది లేదా పొగడదగ్గది అని ఒక అర్థము. 1976 నుంచి ఆగస్టు నెలలో, సో మనకు ఆగస్టు నెలలో ఇప్పటివరకు మనకి ఈరోజు వరకు ఆగస్టులోనే ఉన్నాం, ఆగస్టు నెలలో తుఫాను సంభవించడం అనేది చాలా రేర్. 1976 నుంచి ఆగస్టు నెలలో అరేబియాలో తుఫాను ఏర్పడడం అనేది ఇది 4వ సారి అంట. అంతకుముందు 1944, 1964, 1976 ఆగస్టు నెలల్లో మాత్రమే అరేబియాలో సైక్లోన్ తుఫాన్ అనేది ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సైక్లోన్స్ ప్రపంచంలో ఒక్కొక్క ప్రాంతంలో అవి సంభవించే ప్రాంతాల ఆధారంగా వాటి పేర్లు ఉంటాయి. ఉదాహరణకు విలివిలి, ఆస్ట్రేలియా అలాగా, ఓకేనా. ఆ పేర్ల గురించి కూడా మీకు నేను చాలాసార్లు రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, జలాశయాల్లో గణనీయంగా పెరిగిన నీటి నిల్వలు, కేంద్ర జలసంఘం వారు, సెంట్రల్ వాటర్ కమిషన్ వారు రీసెంట్గా గణాంకాలను రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా కేంద్ర గణాంకాలు కానివ్వండి లేదా ప్రముఖ సంస్థలు కానీ విడుదల చేసే గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటి కొంత ఫోకస్ చేస్తూ చూడండి. మీరు గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు కానీ లేదా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గణాంకాలపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలాసార్లు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, అంటే లాస్ట్ ఇయర్ 2023 ఇదే సమయంతో పోలిస్తే రిజర్వాయర్లలో నీటి నిల్వలు 126% అధికంగా నమోదైనట్లు సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలసంఘము వెల్లడించింది. 10 ఏళ్ల సగటుతో పోలిస్తే నీటి నిల్వ స్థాయిలు 119% పెరిగినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 29 వరకు రిజర్వాయర్లలో నీటి మట్టం 144.3 బిలియన్ క్యూబిక్ మీటర్ల వద్ద ఉందని, మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 80% అని సెంట్రల్ వాటర్ కమిషన్ వారు పేర్కొన్నారు. 20 జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ఉన్న 155 జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 180.8 బిసిఎంలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో కూడిన దక్షిణాదిలోని 43 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగినాయి అంట. వీటిల్లో మొత్తం 44.7 బిసిఎంల నిల్వ ఉన్నట్లు సిడబ్ల్యూసి తెలపడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా.
అండ్ భారతీయుల్లో ఐరన్, కాల్షియం, ఫోలేట్ వీటి లోపం ఉందని చెప్పేసి రీసెంట్గా ద ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ వారు చెప్తున్న అంశము. ల్యాన్సెట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, వారు చెప్పే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కొంత ఫోకస్ చేయండి. మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఇటువంటి రిపోర్ట్స్లో పేర్కొన్న అంశాలను కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద ఇస్తే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, భారతీయులలో ఐరన్, కాల్షియం, ఫోలేట్లతో పాటు పలు కీలక సూక్ష్మ పోషకాల లోపం ఉందని ద ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనంలో వెల్లడైందంట. అన్ని వయస్సుల వారిలోనూ ఈ పోకడ కనిపిస్తోందని వివరించింది. ఆరోగ్యానికి ఇవి చాలా కీలకము. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలతో పాటు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనను నిర్వహించింది. గ్లోబల్ డైటరీ డేటాబేస్ నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రపంచ జనాభాలో 99.3% మందిలో పోషకాహార లోపాల తీరుతెన్నులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. సప్లిమెంట్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారా 185 దేశాల్లోని ప్రజలు 15 కీలక సూక్ష్మ పోషకాలను ఏ స్థాయిలో తీసుకుంటారు అనేది పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా 70% మంది అయోడిన్, విటమిన్ ఈ, కాల్షియాన్ని సరిపడినంత తీసుకోవడం లేదంట. ఇక భారతీయుల్లో ఏది లోపం అనేది చూడండి, సరిపోతుంది. అండ్ అసమ్ అసెంబ్లీలో ఇక నో నమాజ్ బ్రేక్ అని చెప్పేసి రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, 2 గంటల పాటు ఇచ్చే బ్రేక్ ఏదైతే ఉంటుందో దాన్ని సభ యొక్క నిర్వహణను మరింత పనితీరు తీసుకోవడంలో భాగంగా ఈ నమాజ్ బ్రేక్ని తీసేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసోం అసెంబ్లీలో శుక్రవారం ముస్లిం ఎమ్మెల్యేల నమాజ్ కోసం ఇచ్చే 2 గంటల విరామాన్ని రద్దు చేస్తున్నట్లు, ఎవ్రీ ఫ్రైడే వాళ్ళకి నమాజ్ టైం ఉంటుంది కదా, దాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ప్రకటించారు. ఇకపై నమాజ్ బ్రేక్ ఉండబోదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని శాసనసభ అధికారులు తెలిపారు. 2 గంటల జుమ్మా బ్రేక్ రద్దు చేయడం ద్వారా అసెంబ్లీ ఉత్పాదకతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని ప్రభుత్వం తెలుపుతోంది, గుర్తుంచుకోండి. ఓకేనా, వలస పాలన తాలూకు అవశేషాన్ని తొలగించడం జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే, ముస్లిం మ్యారేజెస్ ఏవైతే ఉంటే అస్సాం రాష్ట్రంలో వాటిని ఖచ్చితంగా రిజిస్టర్ చేయాల్సిందే, నమోదు చేయాల్సిందే, ధృవీకరణ పొందాల్సిందే అని చెప్పేసి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అండ్ స్పైసెడ్ అనే ఒక స్కీమ్, స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మన భారతదేశంలో స్పైసెస్ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన సంస్థ. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుందంటే కొచ్చి, కేరళ. ఆ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు ఇనిషియేటివ్, ఒక కొత్త స్కీమ్ అనేది స్పైసెడ్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశం నుండి స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడము. సో ఇందులో భాగంగా ఎక్స్పోర్ట్ సంబంధించి ఎగుమతుల కోసం ప్రోత్సాహం అన్నట్టు. మరి స్పైసెడ్ అంటే ఏంటిది, దీని యొక్క యాక్రోనిమ్ అనుకోండి, లేకపోతే స్పైసెడ్ అంటే మీనింగ్ ఏంటి? సో సస్టైనబిలిటీ ఇన్ స్పైస్ సెక్టర్ త్రూ ప్రోగ్రెసివ్, ఇన్నోవేటివ్ అండ్ కొలాబరేటివ్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, దీని యొక్క యాక్రోనిమ్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కొన్ని పదాలను మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేసరికి ఏమవుతుందంటే, ఎగ్జామినేషన్లో కీ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఆబ్జెక్షన్స్లో ఇంగ్లీష్ మీడియంస్ ఏవైతే ఉంటాయో, ఇంగ్లీష్ మీడియంలోని పదాలు ఏవైతే ఉంటాయో వాటినే వారు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి థీమ్స్ కానీ, ఇటువంటి యాక్రోనిమ్స్ కానీ, బుక్స్ అండ్ ఆథర్స్ నేమ్స్, ఇటువంటివి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఇంగ్లీష్లోనే చూడండి, ఈవెన్ యు ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. సో మరో 6 నెలల్లో భారత్కు 3వ అణుజల అంతర్గామి, మనం ఆల్రెడీ చూసాం ఐఎన్ఎస్ అరిహంత్, నిన్నటి రోజున ఐఎన్ఎస్ అరిగాత్ సబ్మెరైన్, ఇప్పుడు మరొక 6 మంత్స్లో ఇంకొక జలాంతర్గామి, అణుజలాంతర్గామిని తీసుకొస్తామని చెప్పేసి రక్షణ శాఖకి సంబంధించి సమాచారము. భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. తాజాగా 2వ అణుశక్తి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ను నిన్నటి రోజున మనం డిస్కస్ చేసాక మొన్న జాతికి అంకితం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. 3వ సబ్మెరైన్ విషయం వార్తల్లోకి వచ్చింది. ఐఎన్ఎస్ అరిధమన్, ఐఎన్ఎస్ అరిహంత్ ఆల్రెడీ జలప్రవేశం చేశారు, అండ్ ఐఎన్ఎస్ అరిగాత్ రీసెంట్గా మొన్న 29th రోజున జలప్రవేశం చేశారు. ఇప్పుడు ఐఎన్ఎస్ అరిధమన్ పేరిట నిర్మాణం అనేది జరుగుతుందంట. 6 నెలలు ఇది నౌకాదళ అమ్ముల పొదులోకి చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఐఎన్ఎస్ అర్ధమన్ గుర్తుపెట్టుకోండి. సో ఇది తయారైన తర్వాత, జలప్రవేశం లేదా నావికి అప్పగించిన తర్వాత దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎవరు తయారు చేశారు, ఎక్కడ జలప్రవేశం చేశారు, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, సావరీన్ గ్రీన్ బాండ్లలో విదేశీ పెట్టుబడులు, ఐఎఫ్ఎస్సి ద్వారా అనుమతించిన ఆర్బీఐ. సో విదేశీ ఇన్వెస్టర్లు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ద్వారా సావరీన్ గ్రీన్ బాండ్లలో
పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఒక పథకాన్ని ఆర్బీఐ ప్రకటించింది. 2023 జనవరిలో కేంద్ర సర్కారు సావరిన్ గ్రీన్ బాండ్లను జారీ చేయగా 2023-24 రుణ సమీకరణలో భాగంగా ఈ బాండ్ల జారీని చేపట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో కొన్ని సంస్థలు భారతదేశంలో నవరత్న హోదా పొందుతూ వార్తల్లోకి వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, ఈ పేర్లు ఏంటో చూడండి. ఇక్కడ ఒకటి ఎన్హెచ్పిసి, సెకండ్ వచ్చేసి ఎస్జీవిఎన్, వాటికి నవరత్న హోదా. రైల్టెల్ అండ్ ఎస్సీసీలకు కూడా హోదా దక్కింది, ఇదే హోదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థలైన ఎన్హెచ్పిసి అండ్ ఎస్జీవిఎన్ అంటే సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి చూస్తాం కూడా ఇవి, అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి, మరియు రైల్టెల్, ఈ సంస్థలకు అంటే రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఈ సంస్థలకు నవరత్న హోదా లభించడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి. ఓకేనా? ప్రభుత్వ రంగ సంస్థల విభాగం 30 నిన్నటి రోజున నవరత్న హోదాని ప్రకటించడం జరిగింది. ఈ 4 కంపెనీల పేర్లు గుర్తుంచుకోండి. 30 భారతదేశంలో నవరత్న హోదా పొందుతూ వార్తల్లోకి వచ్చిన సంస్థల్లో ఉన్నవేంటి లేనివేంటి అని అడగొచ్చి 4 సంస్థలు విత్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. అండ్ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఏ రాష్ట్రం? ఇక్కడ చూస్తే మహారాష్ట్రలో వాద్వన్ పోర్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వాద్వన్ పోర్టు దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్టుగా మారుతుందన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలోని ఫిషింగ్ హార్బర్ను మోదీ వర్చువల్గా ప్రారంభించారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనిని జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏదో దీన్ని 2018 సీఎంగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. దాన్ని నిన్నటి రోజున నరేంద్ర మోదీ గారు మరొకసారి శంకుస్థాపన చేయడం జరిగింది, వర్చువల్గా ప్రారంభించారు. అండ్ తెలంగాణలోని 211 నీటి వనరుల్లో 3వ వంతు ఆక్రమణలు జరిగినాయి అని చెప్పేసి, ఇటీవల తెలంగాణలో హైడ్రా అనే పదం తరచూ వినిపిస్తోంది. ముఖ్యంగా విపత్తుకు సంబంధించి కానివ్వండి, చెరువులను ఆక్రమిస్తూ కట్టిన కట్టడాలను కూల్చివేయడం కానీ ఇటువంటివి. సో ఇటువంటి సమయంలో ఈ నివేదిక అనేది ఇంపార్టెన్స్ సంతరించుకుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్యయన నివేదికలో వెల్లడి, తెలంగాణలో కొన్ని చెరువులు కుంటల్లో 75% పైగా విస్తీర్ణం ఆక్రమణకు గురైంది. సో ఆక్యుపై చేసుకున్నారంట, కబ్జా చేశారు. 25-75% వరకు ఆక్రమణకు గురైన నీటి వనరులు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వారు పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రాల వారీగా కుంటలు, చెరువులు, లేక్లు, ఇతర నీటి వనరులు ఎన్ని ఉన్నాయి, వాటి ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్రాల వారీగా కేంద్రం అధ్యయనం చేసింది. చిన్న నీటి వనరులపై చాలా సంవత్సరాలుగా అధ్యయనం జరుగుతోంది. 2018-19 ప్రారంభించి 2 ఏళ్లకు పైగా అధ్యయనం చేసిన అనంతరం ఈ విడుదల చేసిన 6 గణాంకాల నివేదిక తాజాదంట. రాష్ట్రంలోని మొత్తం 43,695 నీటి వనరులను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిశీలించి వీటిలో 3,032 ఆక్రమణకు గురైనట్లు తెలిపారు. 211 నీటి వనరులు 75% పైనగా ఆక్రమణకు గురైనాయంట. మరి ఇవన్నిటిపైన రాష్ట్ర సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందని మనం చూడాలి. అండ్ ప్యారాలింపిక్స్ 2024 ప్యారిస్ వేదికగా రీసెంట్గా ప్రారంభమైనవి, 8 సెప్టెంబర్ వరకు జరుగుతాయి. అందులో భారతదేశం ఈసారి 25 మెడల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో నిన్నటి రోజున ఒక్కరోజే 4 మెడల్స్ వచ్చినాయి. ఆ 4 మెడల్స్ ఏ విభాగంలో ఎవరు సాధించారు, అండ్ ప్యారాలింపిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం కలిపి ఒక స్పెషల్ వీడియోను మీకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 11 ఏళ్ల వయస్సు నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన తన షూటింగ్ నైపుణ్యానికి ఈ వైకల్యం అవరోధం కాలేదు. అందుకే నిదర్శనం ప్యారాలింపిక్స్లో వరుసగా 2వ సారి స్వర్ణం గెలిచిన అవనీ లేఖర. పేరు గుర్తుంచుకోండి, అవనీ లేఖర 2వ సారి స్వర్ణం, లాస్ట్ టైం టోక్యో ప్యారాలింపిక్స్లోను, మరి ఇప్పుడు. ఓకేనా? ప్యారాలింపిక్స్లో నిన్నటి రోజున 30 మొత్తంగా భారత్కు 4 పతకాలు దక్కినాయి. అవనీ పోటీ పడ్డ విభాగంలోనే మోనా అగర్వాల్ కాంస్యం నెగ్గింది. అవనీకేమో స్వర్ణం వచ్చింది, మోనాకేమో కాంస్యం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో మనీష్ నర్వాల్ రజతం సాధించాడు, సిల్వర్ మెడల్. అండ్ స్ప్రింటర్ ప్రీతి కాంస్యం గెలుచుకుంది. నిన్న ఒక స్వర్ణం వచ్చింది, 2 కాంస్యాలు వచ్చినాయి, 1 రజతం వచ్చింది. ఎవరెవరికి ఏ విభాగంలో వచ్చిందో చూస్తే సరిపోతుంది. సో ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సండక్స్ అగ్నిపర్వతం ఐస్లాండ్లోంది బద్దలై వార్తల్లోకి వచ్చింది. అరేబియా సముద్రంలో సైక్లోన్ అస్నా, ఎవరు నామకరణం చేశారు? పాకిస్తాన్. నెక్స్ట్ వచ్చేసి జలాశయాల్లో గణనీయంగా పెరిగిన నీటి నిల్వలు, కేంద్ర జలసంఘం నివేదిక వెల్లడి. భారతీయుల్లో ఐరన్, కాల్షియం ఫోలేట్ లోపం ఉందని చెప్పేసి ల్యాన్సెట్ రిపోర్ట్. అసోం అసెంబ్లీలో ఇక నో నమాజ్ బ్రేక్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ స్పైసెడ్ స్కీమ్, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారి ఇనిషియేటివ్. అండ్ మరో 6 నెలల్లో భారత్కి 3వ జలాంతర్గామి INS అర్ధమాన్
అండ్ సావరీన్ గ్రీన్ బాండ్లలో విదేశీ పెట్టుబడులు ఏ విధంగా అని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించింది. అండ్ 4 సంస్థలకు నవరత్న హోదా, సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ జువల దిన్న ఫిషింగ్ హార్బర్ను నిన్నటి రోజున ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. మరియు తెలంగాణలోని 211 నీటి వనరుల్లో 3వ వంతు ఆక్రమణలు జరిగాయని చెప్పేసి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వారి అంశము. అండ్ పారాలింపిక్స్లో భారతీయుల సత్తా. సో ఈ 4 పథకాలు గుర్తుంచుకోండి, ఎవరు ఏ విభాగంలో సాధించారు. సో ఇవి ఈరోజు అంశాలు. ఏమైనా మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.